हेलो फ्रेंड्स वेलकम टू दिव्यास कुक एंड डेकार ना पेरु दिव्या ईरोजु बेबीस की कोकोनट तो ओक टेस्टी ईवनिंग रेसिपी गुरिंची चेप्पबोतुन्नानु कोकोनट लो एन्नो न्यूट्रिशनल वाल्यूस उन्नाई लाइक आयरन हेल्दी मसल्स नी बिल्ड चेसी स्किन लो इम्यूनिटी नी पेंचुतुंदी बेबीस की काबट्टी नेनु लेतटी कोब्बरिनी तीसुकुन्नानु बयट कोकोनट वाटर तागी कोब्बरिनी तीसिमंटे तीसिस्तारु अला कोब्बरिनी तीसुकुन्नानु इप्पुडु आ कोब्बरिनी चिन्न पीसेस लोकि कट चेसि पक्कन पेट्टुकुन्नानु आ कट चेसिन कोब्बरिनी मिक्सी जार लो वेसि ग्रैंड चेस्तुन्नानु నమ్మకం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత కోకోనట్ మిల్కే బెస్ట్ థింగ్ బేబీ ఫుడ్లో కొంచెం కొంచెంగా ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు 4 బాదం తీసుకున్నాను ఓవర్ నైట్ సోక్ చేసి వేసుకోవాలి నేను డైరెక్ట్గా వేసుకున్నాను ఓవర్ నైట్ సోక్ చేసి వేసుకుంటే ఇంకా మంచిది ఆ కోకోనట్ పీసెస్ అన్నీ మొత్తం మిక్సీ జార్లో వేసి మూత పెట్టుకున్నాను అందులోకి మునిగే వరకు వాటర్ పోసాను అండ్ మెత్తగా మెత్తగా మిక్సీ అయ్యే వరకు గ్రైండ్ చేశాను ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అండ్ ఇందులో మనకు న్యాచురల్గా స్వీట్నెస్ దొరుకుతుంది అందువల్ల బేబీస్కి పర్ఫెక్ట్ డైట్ సో అందులోకి ఇంకొంచెం వాటర్ వేస్తే కొంచెం లిక్విడ్లోకి వచ్చేస్తుంది సో ఇలా బాగా కలుపుకున్నాను నెక్స్ట్ ఒక జల్లెడ తీసుకొని కలుపుతూ ఉండడం వల్ల ప్యూర్ మిల్క్ అందులో నుండి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఈ ప్రిపేర్ అయిన మిల్క్ని అప్పుడే ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు ఆర్ 4 డేస్ 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ కోకోనట్ మిల్క్తో ఎలా కుక్ చేస్తున్నానో చూడండి అందుకు ఆ మిల్క్లోకి కొంచెం స్పూన్లో హాఫ్ అంత బెల్లం పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి దగ్గర అయ్యి కొద్దిగా థిక్నెస్ వచ్చే వరకు చూడండి నాకు 5 to 10 మినిట్స్ పట్టింది సో 10 మినిట్స్ వరకు కుక్ చేసి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫీడ్ చేయడమే కోకోనట్ మిల్క్ని జావాలోకైనా వెజిటేబుల్స్తో కుక్ చేసేటప్పుడు రైస్లో కర్రీలో కీర్లోకైనా రెగ్యులర్గా 5 to 6 స్పూన్స్ వరకు ప్లస్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసింది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ ఉండి టేస్ట్ పెరిగి అండ్ క్రీమీనెస్ తెలుస్తుంది So thank you for watching my video.